సభకు వచ్చిన వాళ్ళందరికి వందనాలు. నేను స్పీకర్ ని గాను పైగా మాట్లాడితే నోటుగా మాట్లాడతాను కాబట్టి క్షమించండి. నేను విలంబ్రతతోనే వస్తున్నాను ఈ ఆడియన్స్ కి, కానీ కొంత కన్ఫ్యూజన్ ఉంది. కొండ నాగేశ్వరరావు గారు ఏమో జంపాల జాల గురించి చెప్పమన్నారు, కానీ ఇది ఒక ఐక్య వేదిక. ఏవైతే చీలికలు అయినాయో పిబిఎస్లు పిఓడబ్ల్యూ దాన్ని చేర్చడానికి ఇది ఒక ప్రయత్నం అన్నారు. నాకు ఆ రెండు టూ పాయింట్స్ అన్నారు, టూ పాయింట్స్ కొంచెం కాంట్రడిక్ట్ అనిపించింది. నేను 72 నుంచి 76 చివరి దాకా ఉన్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడు పిబిఎస్సీ కానీ పిఓడబ్ల్యూ మీటింగ్ రాలేదు. 2012లో జార్జ్ది 51 వర్గం చేసినప్పుడు అప్పుడు వచ్చి కొంచెం మనం పాల్గొనవచ్చేమో అని అనిపించింది. మళ్ళీ ఇవాళ నాకు అనుమానం వస్తుంది, ఇవాళ వాళ్ళు ఇది లాస్ట్ మీటింగ్, నేను మళ్ళీ మీటింగ్కి రాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 4 పీడిఎస్, 4 పిఓడబ్ల్యూ, 4 అదనంటి అయినాయో, ఇట్స్ నాట్ వర్క్ కమింగ్. మధ్యలో కూడా రాకుండా ఉండడానికి కారణం అది. 2012 ఎంతమంది కలుస్తున్నారు, జాబ్స్ పూర్తి ఉంటుంది, బుక్ వచ్చింది, కాచాలి బుక్ రాసింది, సినిమా వచ్చింది, మళ్ళీ ఏదో అవుతుందంటే మళ్ళీ ఇంకెక్కడో చీకలైన. సో ఇది లాస్ట్ టైం నేను రావడం, మీరు కూడా బహుశా నేను మాట్లాడినప్పుడు నేను డెలివరు, ఎందుకంటే నేను కొంచెం కఠినమైన విషయాల గురించి చెప్తాను కాబట్టి మీరు డెలివరు నేను రాను అన్లెస్ మీ రివైట్ అయితే. నాగేశ్వరరావు గారేమో పరిస్థితి ఇలా ఉంది ఇలా ఉంది అన్నారు, కానీ అది సమస్య కాదు. ఎందుకు ఈ చీలికలు అవుతున్నాయి, పార్టీ చీలికలు అవుతాయి, ప్రజా సంఘాలు ఎందుకు చీలికలు కావాలి, ప్రజలు కూడా లేదు. నా టీడీఎస్ నాయకుడు చెప్పి మీరు ఎందుకు చీలికలు అవుతారని మీరు ఎవరైనా చెప్పగలుగుతారంటే చెప్పలేకపోతారు. పోయిన సంవత్సరం జార్జ్ ది వర్గతి చేసినప్పుడు నేను ఆర్గనైజర్ కమిటీ నాకు ఎంత ఇరిటేషన్ ఏంటంటే ఇరిటేషన్ అయింది. ఎందుకంటే నలుగురికి సమానంగా టైం ఇవ్వాలి, నలుగురు ఇది చేయాలంటే ఒక యూనిటీ గా లేదు, ఒక చేయడానికి లేదు, అది బయట చెప్పడం కూడా లేదు. అది ఇంటి విషయం లాగా మన ఇంటి విషయాలు మనం చెప్పుకోవు కదండి, బయట ఎట్లా కొట్లాడుకుంటున్నామని. ఇది అంతకన్నా గౌరవం ఎవరికి మనం ఏం చెప్పగలుగుతాం. 4 పీడిఎస్ ఉన్నాయి, 4 పీడిఎస్, 4 అరణోదయాలు ఉన్నాయని ఏం చెప్పగలుగుతాం. అయితే ఎవరైతే నాయకులు ఉన్నారో దీన్ని వహిస్తున్నారు వాళ్ళకి ఏమన్నా సిగ్గు శరముపై హృదయ చేసేస్తా. ఇప్పుడు ఏదో మేము మంచి వాళ్ళము మీకు చెప్పగలని నేను అంటలేదు. మా టైం లో కూడా మేము ఇదే వేరే వాళ్ళకి గొంతు తగ్గడానికి మేము చేస్తాము. డిఎస్ఓ ఉంది, డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, వాళ్ళని మేము పీడిఎస్ నుంచి ఇలాగే మేము నెట్టి పడేసినాము. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వచ్చిందా వస్తున్నారు పీడిఎస్ ఒక భాగం, కానీ వాళ్ళని కూడా ఉందని చెప్పకుండా మేము చేస్తాం. సో మేమేదో మంచి పని చేస్తున్నాం, మేము చెడ్డ పని చేస్తున్నాం మేము అంటలేము. మా కూడా అలాగే సెక్టేరియన్ టెండెన్సీస్ బాగానే ఉన్నాయి. అవన్నీ చూసి మరి మీరు అదే పద్ధతిలో మీరు ఎందుకు పెడుతున్నారు, మేము చేసిన తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నాం. సో నేనేదో గొప్ప వాళ్ళని నేను అంటలేను. ఒకటి ఏంటంటే జార్జ్ జంపాల గురించి ఒక విషయం చెప్పాలంటే, వాళ్ళు ఎందుకు ఈ దారిలోకి వచ్చారంటే వాళ్ళు మనుషుల పట్ల వాళ్లకు ఎంపతి, ఎంపతి అంటే ఏమంటారు, తయారుగుణం, ఎంపతి అంటే ఇంకొక మనిషి ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, దాని పట్ల వాళ్లకు ఆ ఫీలింగ్ ఉండింది. ఆ ఫీలింగ్ నుంచి వాళ్ళు ఇందులోకి వచ్చారు. మీరు ఆ బుక్స్ చదివి ఉంటారు, విని ఉంటారు, ఆ ఫీలింగ్ నుంచి ఇందులోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఫీలింగ్ నుంచి ఈ సెక్టేరియన్ టెండెన్సీ ఎలా వస్తుంది, జంపాలర్ లేదని నేను అంటలేను. జంపాలర్ కూడా డిఎస్ఓ వాళ్ళని కొట్టడానికి ముందే ఉన్నారు. కానీ ఇందులోకి వచ్చినప్పుడు ఎవరు చెప్పలేరేమో, జంపాల జార్జ్ చనిపోయే వరకు జంపాల తాకట్లు ఆడేవాడు తాగేవాడు అంటారు. జార్జ్ చనిపోయిన వెంటనే జంపాలో ఓవర్ నైట్ చేంజ్ వచ్చింది. ఓవర్ నైట్ చేంజ్ ఎలా వచ్చిందంటే అన్నిటి గురించి పట్టించుకుని అన్నిటి గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకునే గుణం వచ్చింది. ఇప్పుడు మీరు అంటున్నారు లోకంలో ఎలా ఉంది, ఫ్యాషిజం ఎలా వస్తుంది, మరి మన పిల్లలు ఎందుకో మార్పు రావట్లేదు.
చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకునేవాళ్ళు. అంటే ఒక ఆయన స్కాలర్షిప్ రాలేదా, బస్తీలో ఎవరో బాధపడుతున్నారా, ఆడపిల్లల్ని టీజ్ చేస్తున్నారా, ఇటువంటి చిన్న చిన్న విషయాలు పెద్ద విప్లవంకి దోహదం చేసే విషయాలు రాకపోవడానికి ఈ చిన్న విషయాల్లో పట్టించుకుని జాబ్ చెప్పాలా లీడర్స్ అయ్యారు. సో ఈ ఎంపతి ఉన్న దృఢం ఏదైతే ఉందో అంటే ఎదురు ఉండే వారి గురించి మనం పట్టించుకోవాలి. అది సెక్టేరియనిజం అథారిటేరియనిజం కి ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది అని కొంచెం మన దాని దృష్టి చూస్తే, ఎందుకంటే పీడిఎస్ వాళ్ళంతా మంచి వాళ్ళే, బాధగా అంటే వచ్చినాక వాళ్ళు 4 పీడిఎస్ లో ఎందుకు అవుతున్నారు, ఆ పార్టీ ఎందుకు వాళ్ళని 4 ఫ్యాక్షన్స్ లో ప్రజా సంఘాలు ఎందుకు పుష్ చేస్తున్నారు, ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ అయితే పీడిఎస్ వాళ్ళందరూ కూర్చున్నారు, అందరు పీడిఎస్ వాళ్ళే కదా. ఇప్పుడు మీకు లికర్ మాఫియా ఉన్న వాళ్ళు పీడిఎస్ వాళ్ళే, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు పీడిఎస్ వాళ్ళే, కదా మీ అనలేం కదా. ఇక్కడ నుంచినా పీడిఎస్ ఆర్ఎస్ వాళ్ళే, మాజీల వాళ్ళే ఉన్నారు, అన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రూల్ చేసిన వాళ్ళు వీళ్ళే. కొన్ని అలా కాకుండా వీళ్ళు మళ్ళీ పార్టీలో ఉండి వీళ్ళు సాక్రిఫైస్ చేసి ఉంటున్నారే, మీకు మంచి వాళ్ళని ఒప్పుకుంటున్నాము, ఎందుకు మరి ప్రజా సంఘాలని చీలక తెచ్చి వీళ్ళు చేస్తున్నారో. ఈ ఎంపతి అనే గుణము సెక్టేరియనిజము అథారిటేరియనిజం ఎందుకు మారుతుందో అది నేను అంటాను, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ బిఫోర్ అస్. సో ఈ విషయాలు చెప్పి 5 నిమిషాలు అలా నాకు ఇచ్చాయి, 4 నిమిషాల కన్నా ఎక్కువ నాకు మాట్లాడడానికి లేదు. ప్లీజ్ ఆలోచించండి. థ్యాంక్ యూ.